2020 మార్చి నుండి కరోనా వైరస్ ప్రజలను భయాందోళనకు గురిచేసిందని మరొక కొత్త వైరస్ వ్యాప్తి చెందుతుందని కొన్ని ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తమవుతున్న నేపథ్యంలో 2021 జనవరి 1వ తేదీన నూతన సంవత్సర వేడుకలను జరుపుకోరాదని నిర్ణయించుకున్నట్లు అనపతి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. 2021 జనవరి 1వ తేదీన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మోలారెడ్డి అభిమానులు రామవరంలోని తమ నివాసం వద్దకు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి శుభాకాంక్షలు తెలపడానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా ద్వారా ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయాలని కోరారు. కావున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ సహకరించాలని కోరారు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కరోనా వైరస్ గురించి భయపడుతూ మనం జీవనం సాగించాం. అటువంటి నేపథ్యంలో మరలా ఈరోజు కొన్ని దేశాల్లో కొత్త స్ట్రెయిన్ ఏర్పడింది, మరో కొత్త వైరస్ రాకపోతుంది అనే ఒక వార్తలు వినిపిస్తున్న నేపథ్యం. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా అప్రమత్తమవుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 2021 జనవరి 1వ తేదీ వేడుకల్ని నూతన సంవత్సర వేడుకల్ని మరి జరుపుకోరాదని నేను నిర్ణయించుకోవడం జరిగింది. నిన్ననే మీడియా సమావేశంలో కూడా దాన్ని వెల్లడించడం జరిగింది. అయినప్పటికీ కూడా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ కరోనా వైరస్ని దృష్టిలో ఉంచుకొని నూతన సంవత్సర వేడుకలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ మోలారెడ్డి గారి అభిమానులు కానీ ఎవరు నూతన సంవత్సర వేడుకలకి రామవరం మా నివాసానికి రావడం ఉత్సాహంగా వేడుకలు జరుపుకునే పరిస్థితులు ఉండరాదని, అందువల్ల ఆ వేడుకలకు అందరూ దూరంగా ఉండాలని సోషల్ మీడియా ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ అది శుభాకాంక్షలు తెలియజేసుకునే విధానాన్ని